ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవ సమయంలో అపశృతి చోటు చేసుకుంది. వడగళ్ల వాన గాలి దుమారానికి నలుగురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతి చెందిన వారి కుటుంబాలకు 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒంటిమిట్టలో విషాదం చోటు చేసుకుంది. భారీ గాలులతో కూడిన వడగండ్ల వాన పడటంతో దేవాలయం, కళ్యాణ వేదిక వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. 32 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బలమైన గాలులకు కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. కళ్యాణ వేదిక వద్ద రేకుల షెడ్ కూలడంతో బద్వేలకు చెందిన చెన్నయ్య, ఊరుమామిళ్లకు చెందిన వెంగయ్య అనే వ్యక్తులు మృతి చెందారు. మరోవైపు దేవాలయం వద్ద బార్కెట్లు విరిగిపడి వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. రిమ్స్ లో చికిత్స పొందుతూ మరో బాధితురాలు మీనా అనే మహిళ కూడా మృతి చెందింది. కళ్యాణం మరికొద్ది సేపట్లో జరుగుతుందనగా అకస్మాత్తుగా కురిసిన వర్షం అక్కడి పరిస్థితిని అతలాకుతలం చేసింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో దాదాపు గంట సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. వచ్చిన భక్తులు ఉండలేక వెనుదిరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి కడప చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాసేపు కడపలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. మంత్రులు దేవాలయం వద్దకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దటం, వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి ఆలస్యంగా కళ్యాణానికి హాజరయ్యారు. కళ్యాణం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయపడి ఉన్న వారిని పరామర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్సతో పాటు 3 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్న వేళ ప్రకృతి ప్రకోపానికి ఇలాంటి విషాద ఘటన జరగటం స్థానికుల్ని కలిచివేసింది. బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.